చిత్తూరు జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్కి షాక్ ఇచ్చాడు ఓ యువకుడు. సబ్ కలెక్టర్ కీర్తి ఈరోజు అధికారులతో సమావేశం నిర్వహిస్తుండగా సడన్గా అక్కడికొచ్చిన బావాజీ అనే యువకుడు తాను పోవాలని అనుకుంటున్నానని చెప్పి తన అవయవదానానికి అనుమతించాలని కోరాడు. దీంతో ఆశ్చర్యపోయారు సబ్ కలెక్టర్తో పాటు అక్కడున్న ఇతర అధికారులు. చదువు అబ్బక 6వ తరగతిలోనే పాఠశాల మానేసిన బావాజీ అప్పట్నుంచే పేకాట మొదలుపెట్టాడు. పేకాటలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రస్తుతం అతని వయసు 24 ఏళ్లు. ఈ 12 ఏళ్ల కాలంలో ఎంతోమందిని మోసంచేసి డబ్బు సంపాదించాడు. పేకాటలో వచ్చిన డబ్బుతోనే చెల్లెలు పెళ్లిచేశాడు. అందర్నీ మోసంచేస్తూ చెడు మార్గంలో వెళ్తుండటంపై తనకే విరక్తిగా ఉందని అంటున్నాడు. తన విపరీతమైన ప్రవర్తనతో ఉగ్రవాదిగా మారిపోతానని ఆందోళన పడుతున్నాడు. బావాజీ తండ్రి రైతు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బావాజీకి 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. బావాజీ చెప్పేదంతా ఓపిగ్గా విన్న సబ్ కలెక్టర్ కీర్తి అతనికి నచ్చ చెప్పి పంపించారు. ఆత్మహత్య చేసుకోవటం కన్నా తెలివితేటల్ని సమాజానికి ఉపయోగపడే మంచి పనులకు వినియోగించి సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. బావాజీ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రదర్శించిన పేకాట ప్రావీణ్యం చూసిన వారు ఆశ్చర్యపోయారు. నా హిస్టరీలో ఇంతవరకు నేను చిన్నప్పుడు ఉంటే నాకు నన్ను పొగడ వాడు లేడు. ఇంతవరకు నువ్వు జీనియస్ ఆయన, నీకు దాన్ని ఎందుకు ఇట్లా అయిపోయావు, నువ్వు అడగని వాడు లేదు ఇంతకు నన్ను. ఆ పోలీస్ ముదిర పోలీస్ స్టేషన్లో డిఎస్పీ ఆఫీస్లో సీసీ గారు కూడా నువ్వు హైలైట్ జీనియస్ మీరు అడగని కావాలంటే ముదిర పోలీస్ స్టేషన్లో పీసులు అంతా నువ్వు జీనియస్. మనం ఒకరిని బోసం చేయలే మనకి పెట్టాలా మీరు ఇప్పుడు మీ డబ్బు మీ తన డబ్బు మీరు పారి ఇచ్చావా, మీరు మీరు మీ ఫ్యామిలీ ఒకటి ఉంటుందా, నీకు మోహన్ చేసి ఇంకొని పెట్టేది ఏంటి ఇదే తప్పు కదా. కొన్ని సబ్ కలెక్టర్ నేను అడిగావు తమ్ముడు, అవయవాన్ని అమ్ముకోవడానికి నాకు పర్మిషన్ కావాలని చెప్పాను. అంటే ఎందుకని అడిగారు మేడం? అవును అడిగినారు. జీనియస్ మేడం, నేను 10 కోసం పదకొనుకుంటానా, నేను వచ్చిన దావా కరెక్ట్ కాదు, ఇట్లా నేను 10 మంది మోహన్ చేయను ఆల్రెడీ, ఇంకా నేను ఎరుకు మోహన్ చేయదలుచుకోలేదు, నాకు ఇట్లా పనులు ఇంకా వద్దు, యాడ్ చేసిన బ్యాడ్ నేమ్, యాడ్ చేసిన ఇష్టపడ ఇష్టపడ ఎంత డబ్బులు సంపాదించిన ఏం వాల్యూ లేదు బాబా లైఫ్. అంటే మీరు బతకలేరమ్మా ఒకరోజు 1 లాక్ అంటే ఎంత మీరు ఆలోచించండి. నాకు తెలిసి మీ శాలరీ 20,000 30,000 ఉంటుంది. మీ దాంతో నేను ఈ క్వశ్చన్ నేను హ్యాపీగా ఉండాలి. నేను ఒకరోజు 1 లక్ష ఎట్లా బతకచ్చు, రిచెస్ట్ లైఫ్ బతకచ్చు, నాకు నిజమే కాదన్నా. మీ బంధంతో రిచ్గా బతకచ్చు, నాకు అంతా వద్దు, ఇంకా ఇంకోజు నేను మోసం చేయదలుచుకోవాలి. మీ ఫోన్ నెంబర్ మీరు ఎంక్వైరీ చేసుకోండి, మా ఫ్రెండ్స్ అందరినీ అడగండి, మీకు తెలుస్తుంది. మీ ఫోన్ నెంబర్ అంటే సామాన్ చేయలేరు నాకు తెలిసి, రేషన్ లెవెల్ చేయలేమో. ఒకరోజు నేను గ్రీన్ పీక్ ఎగ్గలతా కావాలంటే నేను చేయగలుగుతాను, ఇంటర్స్ట్ చేయగలితే ఒకరోజు ఎక్కచ్చు. అంతే నా ఇప్పుడు నేను నా లైఫ్ అంతా ఓన్లీ ప్లేయింగ్ కార్డ్స్, ఏం తెలియదు నాకు, లవర్స్ గివర్స్ ఏం తెలియదు నాకు. ఇప్పుడు ఆడడం పనుకోండి, నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు నేను నా ఫ్యామిలీ గురించి ఆగు ఎప్పుడు ఆలోచనను, నేను ఆలోచించి ప్రతి విషయం కూడా ఓన్లీ కార్డ్స్ గురించి. కార్డ్స్ 6 లక్షలు నేను చేసిన ప్రతి ఒక్కటి ఓన్లీ కార్డ్స్. నేను ఆడినది చిన్నప్పుడు ఉంటే 10 సంవత్సరాల వయసులో ఉంటే ఇంతవరకు నిన్న వరకు కూడా నేను ఆలోచించిన, నేను ఎప్పుడు నా కోసం నా సంతోషం కోసం మా అమ్మ వాళ్ళ కోసమో మా చెల్లెల కోసమో మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఆలోచించలా. నా మైండ్లో అట్లా అడప్ట్ అయిపోయింది నాకు ప్లేయింగ్ కష్టం, నాకు చూద్దాం అంతా నేను అడప్ట్ అయిపోయినా. ఎప్పుడు కార్డ్స్ నాకు కాల్సిన డబ్బులు కాదు, ఆట ఉండాలి నాకు, నేను చూస్తూ ఉండాలి అంతే నాకు కాల్సింది. అట్లా నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఈ ప్లేయింగ్ కార్డ్స్ వల్ల. మరి ఎందుకంటే ఇప్పుడు 10 మందికి మోహన్ చేయాలా, యాడ్ చూసినా బ్యాడ్ నేమ్, వాడు ఏంది స్పీడ్ అక్కడతారు అంటే ఎంత, నేను 100 కోట్లు సంపాదించిన నాకు ప్రయోజనం ఉంటుంది దీంట్లో, అంటే వాల్యూ లేని లైఫ్ అనమాట. 10 మందిలో నేను మంచిగా గొప్పగా బతకాలంటే ఇట్లా కాదు, ఏదైనా బిజినెస్ చేయాలా లేకపోతే చదువుకోవాలా, అట్లయితే నేను చేయగలను. ఇది బ్యాడ్ వే. ఇంతవరకు ఒక అంతా ఒక 2 కోట్లు సంపాదించుంటా, అంతా వేస్ట్ అయిపోయింది. డబ్బులు బెట్టింగ్లో ముంచడము బయట వాళ్ళు, ప్లస్ వచ్చి ఇంకా ఎక్కువ పారేయడము. నేను బస్ ఎక్కితే 500 పారేసాను ప్రతిరోజు. మీరు ఆలోచించండి, ప్రతిరోజు నేను బస్ ఎక్కితే ఇక్కడ టికెట్ ఇచ్చామని చేంజ్ సార్ట్లో వదిలేసాను. అందరూ చెప్తాను ఎత్తుకోని కావాల్సుకల్లా పారే నా నీ కాలని తీసుకొని చెప్తాను. ఊరికే వాళ్ళంతా నా చెప్పుకోవాలి, నా గురించి అదే నా హాబీ. నా హాబీ ఏమంటే అందరూ నా గురించి చెప్పుకోవాలి, నా 10 మంది నా గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు బస్సులో ఎంతసేపు నేను ఉంటే వాళ్ళ నా గురించి మాట్లాడతాను, ఖచ్చితంగా 500 పారేస్తే వాడే అంత 500 పారేసాడు తిట్టుకుంటారా అంతా నాకు అనవసరం. వాళ్ళ నా గురించి మాట్లాడుకోవాలంతే నాకు కావాలి, అందులో పారేస్తాను.